తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం కార్యక్రమానికి సంఘీభావంగా ద్విసభ్య కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి పెద్దమ్మ దేవస్థానం సమీపంలో శంఖారావం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మరో 2 నెలల్లో జరిగే సాధారణ ఎన్నికల్లో సింగనమర నియోజకవర్గంలో తేదేపా జెండా ఎగరవేద్దామని ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నియోజకవర్గ అబ్జర్వర్ గుర్రపు నాయుడు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో నారా లోకేష్ శంఖారావంకు సంఘీభావంగా నియోజకవర్గ స్థాయి శంఖారావం సభ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి 6 మండలాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి పంచాయతీ కార్యాలయం వద్ద బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ద్విసభ్య కమిటీ సభ్యులు రాష్ట కార్యదర్శి ఆలం నరసానాయుడు మాట్లాడుతూ, చంద్రబాబు నియోజకవర్గంలో ద్విసభ్య కమిటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి గత 3 ఏళ్లుగా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నామన్నారు. మనలో ఎన్ని విభేదాలు ఉన్నా వైకాపా అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపడానికి అందరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. అధిష్టానం వెంటనే నియోజకవర్గానికి మంచి అభ్యర్థిని ఎంపిక చేయాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట ఎస్సీసెల్ అధ్యకులు ఎంఎస్ రాజు మాట్లాడుతూ, నియోజకవర్గంలో గత 4.5 సంవత్సరాలుగా సింగనమల వైకాపా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త, ప్రభుత్వ విద్యా సలహాదారులు, సాంబశివారెడ్డి బంధువులు మండలాల పంచుకొని దోచుకుని తింటున్నారని దుయ్యబట్టారు. ఇసుక ఎర్రమట్టి అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. ఇలాంటి పాలకులను ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో అమరావతిలో నారా చంద్రబాబు నాయుడు అనే నేను మాట కోసం మనమందరం ఎదురు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో బుక్కరాయ సముద్రం మండల మాజీ జడ్పీటీసీ రామలింగారెడ్డి, రాష్ట తెలుగు యువత అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు, గార్లదిన్నె మాజీ జడ్పీటీసీ విశాలాక్షి, జిల్లా పార్లమెంటరీ అధికారి ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు, మండల కన్వీనర్ అశోక్, 6 మండలాల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాజు అన్నకు నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకంగా స్టేజ్ మీద ఉన్న తెలుగుదేశం పార్టీ శంకారావం మద్దతుగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ పరిశీలకులు గుర్రపు నాయుడు అన్నగారికి, అలాగే దిశంబ కమిటీ సభ్యులు కేశవరెడ్డి గారికి, ఆలం నరసానాయుడు అన్నగారికి, అలాగే రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే మనం ఇంకా తొందరలో ఒక రెండు నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈ రాక్షసులతో యుద్ధం జరగబోతోంది. ఎందుకంటే న్యాయానికి అన్యాయానికి యుద్ధం జరగబోతోంది. మనకి ఒక నరరూప రాక్షసుడు జగన్మోహన్ రెడ్డితో పోరాడాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం ఆయన ఈ రాష్ట్రంలో ఏమేమి అన్యాయాలు చేస్తా ఉన్నాడు. రోజు ప్రొద్దున లేచినప్పటి నుంచి అబద్ధాలు చెప్తూ ఇప్పుడు మరీ జనములేకి వస్తా ఉన్నాడు. నేనేదో చేస్తానని చెప్పి అయ్యా నీకు దాదాపు 4.5 సంవత్సరం టైం ఇచ్చారు, ఏ ఒక్క న్యాయమన్నా చేశావా అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అయితేనేమి ప్రతి ఒక్కటి ఇంతవరకు ఏ ఒక్కటి నువ్వు చేసిన పాపాన పోలే. ఇంకా మనం ఈ నియోజకవర్గ పరిస్థితి రోజు రోజుకి చూస్తా ఉన్నాం. ఈ 5 సంవత్సరాలలో ఒక్క అభివృద్ధి జరిగిందంటే ఏ ఒక్కటి లేదు. మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఇక్కడ ఇదే నియోజకవర్గంలో 100 కోట్లతో డెవలప్మెంట్ జరిగింది. ఎందుకంటే చూస్తా ఉన్నాం ఏ ఒక్కటైనా ఈ 4.5 సంవత్సరంలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక్క డెవలప్మెంట్ జరుగుతూ ఉందా అని. ఇంకా ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే ఈ రాష్ట్రంలో ఎంత ఎనుకబడిపోయిందో ఈ రాష్ట్రం మనం చూస్తా ఉన్నాం. ఇంకా మనము ఈ 4.5 సంవత్సరం నుంచి మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గానికి ఒక దిశంబ కమిటీ అని చెప్పి ఇక్కడ ఇన్ఛార్జ్లు లేచాడవుతారని. ఏ ఒక్కటి ఈ నియోజకవర్గంలో ఏమి సమస్యలున్నా పార్టీ పరిస్థితి కానీ అన్ని వీళ్ళు తన భుజాన వేసుకొని ఈ నియోజకవర్గ ప్రజలకైతేనేమి మేమున్నామని చెప్పి ఉత్తరు అన్ని సమస్యల్లో ముందు ఉన్నారు. ఇంకా ఒక్కొక్కరు ఈడ కార్యకర్తలకి రోజు కన్ఫ్యూజన్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే మాకు టికెట్ అయిపోయిందని, ఇంకొకటి అయిపోయిందని, ఇంకొకటి అయిపోయిందని ఈ ఫేక్ మాటలు నమ్మద్దండి. మీరు ఆత్మలు పెద్దలు చంద్రబాబు నాయుడికి అత్యంత అన్న గురపు నాయుడు గారు లాస్ట్ టైం అన్న పెద్దలు చిత్తూరు జిల్లా అన్నది చంద్రబాబు నాయుడికి చాలా చాలా ముఖ్యం. పెద్దలు మొన్ననే చెప్పారు మనకి ఇక్కడ ఏమి ఇది చేయాలన్నా ఒక మన రాష్ట్ర పరిశీలకులు కావచ్చు, మన దిశంబ కమిటీ కావచ్చు, అందరితో మాట్లాడి సరైన వ్యక్తికి టికెట్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే కార్యకర్తల పైన కేసులు, లీడర్ల పైన కేసులు, అలాంటి వారు మనకు కావాలా అని అడుగుతున్నాం. ఒకటే మేము చెప్తా ఉన్నాం పెద్దలకు కానీ మనకి పెద్దలన్నీ ప్రతి ఒక్కటి తెలిసిన వారు ఉన్నారు పైనంతా. మీరు దయచేసి మేము ఒకటే చెప్తున్నాం, సింగనవల నియోజకవర్గం ముందు నుంచి ఒక సెంటిమెంట్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే అయితే వాళ్ళు
ఈ ఫేక్ మాటలు నమ్మద్దండి. మనకి చంద్రబాబు నాయుడు ఎవరికి టికెట్ ఇచ్చే ఒక్కరికే చెప్పేది ఏమి ఉండదు. ఎందుకంటే ఆయన ఏమి చెప్పాలన్నా ఇక్కడ ఒక కమిటీ ఉంది. ఆయన పెద్ద ఆయన పెట్టిన కమిటీనే ఈ దిశ కమిటీ, లేకపోతే ఇంకొకరు పెట్టిన కమిటీ కాదు. ఇక్కడ ఇన్ఛార్జ్ ఇప్పటికి ఎవరు లేరు. దిశ కమిటీనే ఇక్కడ, టూమెన్ కమిటీనే ఈ నియోజకవర్గానికి. అంతేకాని ఇంకా మనం చెప్తా పోతాం అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే కార్యకర్తలు చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మనకు కానీ మేము కానీ అన్నకు పెద్దలకు కానీ మనం చెప్పినాం గురునాడు అన్నగారికి, అన్న తొందరగా మీరు ఇక్కడ ఒక ఇన్ఛార్జి వేస్తే మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్తా ఉన్నాం. ఎందుకంటే సింగరమల నియోజకవర్గం ఇప్పుడు ఎలక్షన్ పెట్టా 50,000 మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్తా ఉన్నాం. దయచేసి చెప్తా ఉన్నాం, ఇక్కడ కార్యకర్తలు మనోభావాలు తెలుసుకొని అభ్యర్థిని ప్రకటించండి. ఎందుకంటే మనం వేరే నియోజకవర్గం మాదిరి కాదు ఈ సింగళమల నియోజకవర్గం. ఇక్కడ ఎవరైతే లోకల్ గా ఉండి పనిచేసే వాళ్ళకే ఇక్కడ ఒక ఇది ఉంటుంది. ఎక్కడనో నుంచి ఎక్స్పోర్ట్ దింపుకుంటే ఇక్కడ కష్టం ఉంటుంది. ఒకటే చెప్తా ఉన్నాం, ఇంకా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. అలంకరించిన చంద్రబాబు నాయుడు సార్ డెవలప్మెంట్ గురించి మాట్లాడిన ఇప్పుడు మాట్లాడే టైం లేదు. మొత్తం చాలా మంది ఉన్నారు, మీరందరూ ఒక్కటే గ్రహించండి, వీళ్ళిద్దరూ రేపు పొద్దునే ఎమ్మెల్యే కారు. ఉమెన్ కమిటీ సభ్యులైన ఆదం నరసాయుడు అన్న కానీ, కేశవ రెడ్డి అన్న కానీ వీళ్ళు ఎమ్మెల్యే కాలేరు. వీళ్ళు ఎమ్మెల్యే అవుతారు కారు అనేది తాగోకుండా మీకు తెలియజేయడం ఒకటే. రాష్ట్ర స్థాయిలో యువగల పాదయాత్ర మన నియోజకవర్గంలో 5.5 రోజు జరిగిన ఏకైక నియోజకవర్గం సింగళమల నియోజకవర్గం. వాళ్ళిద్దరినీ పిలిచి లోకేష్ సార్ ఆ రోజు అభినందించారు, ఇంత బాగా చేశారు నేను ఎక్కడా చూడలేదని. ఈ రోజు రాష్ట్రంలోనే లోకేష్ సార్ ప్రారంభించిన శంకారావం పాదయాత్రకి మొదటి సభ ఈ సభతో రాష్ట్రమంతా శంకారావం చేశారని మీరందరూ గుర్తు పెట్టుకోవాలి. వీళ్ళు ఉమెన్ కమిటీ సభ్యులైన వీళ్ళు మెంబర్షిప్ లో టాప్ 10 లో ఉన్నారు. ఒకనొక స్థాయిలో కుప్పంకి నియోజకవర్గాన్ని పోటీ పడే స్థాయికి వెళ్ళారనేది మీ అందరికీ తెలియజేస్తున్నారు. బాబు సూర్యుడి భవిష్యత్ గ్యారంటీలో కూడా వీరు అగ్రస్థానంలో ఉన్నారు. పార్టీ ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా ఉమెన్ కమిటీ శిశా వహించి చేశారు. ఎన్నో వాళ్ళు అవమానాలు భరించారు, ఇక అవమానాలు భరించే లేరు వాళ్ళు. పార్టీ వాళ్ళ రక్తం పార్టీ. మాకు ఇక్కడ ఉన్న నాయకులందరూ మా రక్తంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ వస్తే ఏమి బాధ అనేది మీ అందరూ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సమయం తక్కువ ఉంది కాబట్టి మారుతి నాయుడు అన్న గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి సమయం తక్కువ ఉంది. మన సింగనమల నియోజకవర్గం నుంచి పుట్లూరు ఎల్లనూరు గాలిదిన్న నార్పల సింగనమల ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాం. నేను నిన్నే అంటే ఈరోజు మధ్యాహ్నము కుప్పం నుంచి రావడం జరిగింది. అక్కడ కూడా సింగనమల గురించి అడుగుతున్నారు, ఎందుకంటే సింగనమల గెలిస్తేనే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు అని అక్కడ ఉండే ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ శ్రీనివాస్ అన్న గారు నన్ను పక్కన కూర్చోబెట్టించుకొని ఏమ్మా మీ పరిస్థితి ఎలాగుంది అని అడిగినప్పుడు అప్పుడు చెప్పిన ద్విసభ్య కమిటీ వాళ్ళు ఎవరు చెప్తారో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలంతా ఐకమత్యంగా ఉండి తెలుగుదేశం పార్టీని కుటుంబ సభ్యుల్ని ఒక్కొక్కరు 100 ఓట్లు వేసే కెపాసిటీ ఉండే ఈ సింగనమల నియోజకవర్గం. కాబట్టి మనము ఈ రాబోయే ఎన్నికల్లో అక్కడ కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. కుప్పంలో కూడా రేపు 16వ తేదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని తెలిసినప్పుడు అక్కడ బ్యానర్లన్నీ సిద్ధం సిద్ధం సిద్ధం. ఏమిటికి సిద్ధమో మనకు తెలియలే. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన దానికి సిద్ధమా సిద్ధమా కాదు? రాష్ట్రము ఒక పేరు పెట్టాడా అవుటికి సిద్ధమా? సంక్షేమ పథకాలు ఇచ్చాడని సిద్ధమా? ఇసుక మాఫియా చేశాడని సిద్ధమా?
ఇవన్నీ మనం ఏం చెప్పాలి అనేది మనకే అర్థం కాలేకపోతా ఉంది. వాళ్ళు సిద్ధం అన్నప్పుడు యుద్ధానికి, వాళ్ళు సిద్ధం అన్నప్పుడు మనం ఏం చెప్పాలి యుద్ధానికి? సంక్షిప్తం అని చెప్పాలి. మనమందరం సంసిద్ధంగా ఉన్నామా? తప్పకుండా. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అందరినీ పిలిపిస్తారు, ద్విసభ్య కమిటీ వాళ్ళని పిలిపిస్తారు. అక్కడ వాళ్ళ ఆధ్వర్యంలో మూడేళ్ళు అయింది ఇప్పుడు వాళ్ళు ఈ ద్విసభ్య కమిటీ తీసుకొని. మూడేళ్ళ నుంచి వాళ్ళు మనకందరికీ, కార్యకర్తలకు అందరికీ అండదండగా ఉండి, వాళ్ళ కష్ట సుఖాలు అందరికీ తోడుగా ఉండి మనకందరికీ చేశారా లేదా అని అడుగుతున్నా. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కీలకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ మనము సైనికులుగా పనిచేసి వీళ్ళ ఆధ్వర్యంలో మనము ఎవరైనా కానీ ఇన్ఛార్జులు వస్తే వాళ్ళని ఎమ్మెల్యేగా గెలిపించి మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూడాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికి పేరు గారికి నమస్కారాలు. మరీ ముఖ్యంగా ఇంతమంది ఇక్కడంతా కూర్చోడానికి అంతా కారణం అంతా మీరే కాబట్టి ముఖ్యంగా మీ అందరికీ నమస్కారం. ఏం చెప్పేది లేదు, టైం వచ్చింది దగ్గరికి. మనం రంగంలోకి దిగాలా, అది ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు మనం మన పరిధిలో లేదు. పెద్ద ఆయనకి తెలుసు కాబట్టి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు, ఎవరు గెలుస్తాలో వాళ్ళకే ఇస్తాడు, అందరినీ ఎవరున్నారో వాళ్ళనే కలిసి తీసుకొని ఇస్తారు. దాని గురించి మీరు ఆలోచన చేసిన అవసరమే లేదు. కొంతమంది వస్తా అంటారు, చెప్పుకుంటా అంటారు, పోతా అంటారు. ఈ మధ్యకాలంలో ఒకటైతే వింటున్నాను, వాళ్ళకు ఒకటి సమాధానం చెప్తున్నా. అలా ముఖ్యంగా మీకు కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ గత 10 రోజుల నుంచి ఒక ఊరికి ఒక ఇద్దరు పనికి మాల వాళ్ళు ఉంటారు. ఆ పనికి మాల వాళ్ళు ఇద్దరు పనిచేసే వాళ్ళ దగ్గరకు వచ్చి మాకు అయిపోయింది మీ కథ చూస్తామంటారు. మేము అనుకుంటే రేపు వాళ్ళు వస్తే చూస్తారంట, మేము అనుకుంటే ఇప్పుడే చూస్తాం. కానీ ఒక క్రమశిక్షణగా పార్టీకి పనిచేస్తున్నాం వాళ్ళు. ఎందుకంటే అన్నీ కూడా మా మీదకే పెట్టినా భయపడ్డారు, కార్యకర్తల మీద పెట్టినా మేము చూసుకుంటాము. దానికి మా మీద పెట్టినారే అని చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కానీ ఈ 10 రోజుల నుంచి చాలా ఎక్కువైపోయింది. మీరు వెంటనే దీని పరిష్కారం చేయకోకుంటే గెలిచేది ఓడేది మరీ ఉంటుంది. తలకాలు పడుకుంటున్నాయి, ఆ స్థితి వస్తుంది. దయచేసి చెప్తున్నా, ఎందుకంటే మేము బాధ్యతమైన పదవిలో ఉన్నాం కాబట్టి అన్నీ పోతున్నాము, అలా కూడా చెప్తున్నాము. కానీ వాళ్ళకు ఒకటే ఉద్దేశం చెప్తాను, ఇట్లే మాట్లాడుతూ ఉంటే దాని కథ వేరేగా ఉంటుంది. అదొకటే చెప్తున్నా, ఎందుకంటే అందరూ తెలుగుదేశమే, అందరూ మన వాళ్ళే కాబట్టి చెప్తున్నా. టికెట్ వస్తే అందరం 2019లో అందరం కలిసింటే 47,000 పోయింది. 47,000తో ఓడిపోయినా మనం. ఈరోజు నువ్వు నేను అనుకుంటే మరి అందరూ ఇంట్లోకి వచ్చేవాళ్ళ, మళ్ళీ వాళ్ళ వయసారు వచ్చి మన ఇంట్లో వచ్చి లాస్ట్ అంగీలు పట్టుకుంటారు, మన మనం పట్టుకుంటారు. కాబట్టి అధ్యక్షునికి తెలుసు, త్వరలో అభ్యర్థులు నిర్ణయిస్తారు, ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి మీరందరూ కూడా వచ్చే ఎలక్షన్లో మనం అందరము దాని ఫుల్ స్టాప్, క్యాండిడేట్కి ఫుల్ స్టాప్ పడుతుంది. కాబట్టి మనం అందరము ఒక తాటి మీద ఉండి మనలో ఏమన్నా విభేదాలు ఉన్నా కూడా పక్కన పెట్టేసి పార్టీ కోసం కష్టపడితే, ఎందుకంటే ఒకరో ఇద్దరో మనం కొట్లాడుకుంటే పార్టీని నమ్ముకొని పార్టీకి సేవ చేసే వాళ్ళు ఉంటారు. మన నుంచి కూడా పార్టీ ఓడిపోకూడదు కాబట్టి మనం అందరూ కలిసి కట్టుగా ఉండి అధ్యక్షుడు గారు త్వరలో ప్రకటిస్తారు. ఆ వ్యక్తికి అందరం కలిసి పనిచేసి గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. శంకరరావు సభకి అధ్యక్షత వహించిన ఉక్కరాయ సముద్రం మండల కన్వీనర్ ఆనంద అశోక్ అన్న గారికి, ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసనారాయణ అన్న గారికి, కేశరెడ్డి అన్న గారికి, ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి సింగనమల నియోజకవర్గ అబ్జర్వర్ గురప్పనాయుడు అన్న గారికి, రామలింగారెడ్డి అన్న గారికి, శ్రీధరన్న గారికి, వెంకట నరసనారాయణ అన్న గారికి, డైవర్కృష్ణమూర్తి గారికి, శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, పుట్లూరు మండల కన్వీనర్ బాలరంగయ్య గారికి, సుదర్శన్ నాయుడు గారికి, ఎర్నాగప్ప గారికి, విశాలాక్షి గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గత 4 సంవత్సరాల 9 నెలలుగా ఈ రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు
అనేక పోరాటాలు చేయడం జరిగింది. ప్రభుత్వ వైఫల్యాల మీద అనేక ధర్నాలు, దీక్షలు, పోరాటాలు, సభలు, సమావేశాలు. చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదానిస్తే, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి బాధ్యతని ఈ ప్రజలిస్తే, దాన్ని సమర్థవంతంగా నిర్వహించి అనునిత్యం ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ వైఫల్యాల మీద నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో, ఆయన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు ఇన్ని అవమానాలు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ లేవు. అవినీతి చేయనటువంటి నాయకుడు, ఆయనతో పాటు సమకాలీన రాజకీయాల్లో దేశంలో ఎంతో మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ అవినీతిలో ఏదో ఒక సందర్భంలో ఇరుక్కున్నటువంటి వాళ్ళే. కానీ ఎటువంటి అవినీతి చేయకపోయినా 16 నెలలు జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఏ రకంగా అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టాలని కుట్ర చేస్తే, ఈ రోజు కూడా నిజాన్ని కోర్టుకు చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంటే, ఏ బాధ, ఏ అవమానం, ఏ కష్టాలు చంద్రబాబు నాయుడు గారు పడ్డారో ఆ దానికి మనందరం బాధ్యత వహించి జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించి ప్రతిపక్షం ఈ రాష్ట్రం, ఈ దేశం విడిచిపెట్టి వెళ్లే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతిజ్ఞ పూని ఎన్నో ప్రభుత్వాలను చూసింటారు, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం. కానీ ఒక నియంత ఫ్యాక్షనిస్ట్ దుర్మార్గుడు సొంత బాబాయిని చంపేసి తల్లిని చెల్లిని రాష్ట్రం నుంచి తరిమేసినటువంటి నీచుణ్ణి ఎవరైనా చూశారా? అలాంటి నీచుణ్ణి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 2000 మంది విద్యార్థులకి ఉచిత విద్యను చెప్పిస్తూ, వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అన్న తల్లిలా కాపాడుతున్నటువంటి నారా భువనేశ్వర్ గారి కన్నీరుకు కారణమైనటువంటి ఈ కంత్రి నా కొడుకుల్ని ఖచ్చితంగా మనందరం తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఎవడు అభ్యర్థిగా వచ్చినా, వాడికి సపోర్ట్ ఎవరు వచ్చినా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని నిర్దేశించినా, ఖచ్చితంగా మనందరం చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నియోజకవర్గంలో ద్విసభ్య కమిటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మనందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. సింగనమాల నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, పదవులు ద్విసభ్య కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యువగరం పాదయాత్ర విజయనగరం నియోజకవర్గంలో దాదాపు 6 రోజులు దిగ్విజయంగా సక్సెస్ చేసి పంపించాం. బస్సు యాత్ర కానీ లేదా సభ్యత్వ కార్యక్రమాలు కానీ, బాధుడే బాధుడు కానీ, భవిష్యత్తు గ్యారంటీ కానీ, ఈ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాలకు ధీటుగా 1 నుంచి 10 స్థానాల్లో వచ్చిందంటే, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి కారణం, వాటికి నాయకత్వం వహిస్తున్నటువంటి ద్విసభ్య కమిటీ కారణం. కాబట్టి మనందరం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న ఎప్పుడో ఫేస్బుక్ లో జొన్నలగడ పద్మావతి గారు మాట్లాడారు, తెలుగుదేశం పార్టీ 14 నుంచి 19 వరకు ఏం అభివృద్ధి చేయలేదంట, వీళ్ళు వచ్చి మొత్తం అభివృద్ధి చేశారంట. అమ్మా ఎమ్మెల్యే గారు, 14 నుంచి 19 వరకు ఉన్న ఎమ్మెల్యే కూడా మీ పక్కనే ఉంది కదా. తెలుగుదేశం పార్టీ 14 నుంచి 19 వరకు అభివృద్ధి మీద, లేదా 19 నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన అభివృద్ధి మీద మేము బహిరంగ చర్చకు సిద్ధం. సింగనమల అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వస్తారా, బుక్కరాయ సముద్ర అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వస్తారా? ఈ మండలంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎవరు తీసుకొచ్చారు, ఎవరి ఆధ్వర్యంలో వచ్చింది? ఈ నియోజకవర్గంలో మౌలిక వసతులు, చెరువులకు నీళ్లు, నీళ్ళంటే తెలుగుదేశం పార్టీలో రానట్లు వీళ్ళు మాత్రం భగీరథ ప్రయత్నం చేసి నీళ్లు తెచ్చినట్లు. నీకు సీటు లేకపోతే నువ్వు కార్చే కన్నీరుకు మేము కారణం కాదు కదమ్మా, మేము కారణం కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, ఎవరు కారణం? నీ భర్త చేతగానితనమా, లేదా మీ కుటుంబ అవినీతో కారణమైతే నువ్వు మా మీద ఉరుమురిమి మంగళ మీద పడినట్లు. నీకు సీటు లేకపోతే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయలే 14 నుంచి 19 అంటే, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే ఇద్దరు అదే పార్టీలో ఉన్నారు. ఆమె ఆత్మవిమర్శ చేసుకోవాలి. యామిని బాల గారు, నా నియోజకవర్గంలో నేనున్నప్పుడు తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ఇదమ్మా అని ఆమె చెప్పాలా?
ఆత్మ విమర్శ చేసుకోవాలా? పద్మావతి గారు ఎమ్మెల్యేగా మీకు అవకాశం వచ్చింది, మీరు చేసింది చెప్పుకోవాలా? కానీ 14 నుంచి 19 వరకు అభివృద్ధి జరగలేదంటే అనేక సాక్ష్యాలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో, అనేక సాక్ష్యాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో చేసినటువంటి అభివృద్ధి. మళ్ళీ ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ తెలుగుదేశం జెండా రెపరెపలాడుతోంది, అది విజయ కేతనంగా ఎగరేయాలి. ఎగరేయాలంటే మనందరం కలిసి కట్టుగా సమిష్టి కృషితో, ఇక్కడ అందరూ నాయకులే, ఇక్కడ అందరూ నాయకులే, ఎవరు కార్యకర్తలు ప్రజలు తక్కువ ఎక్కువ కాదు. కానీ పదవి అనేది బాధ్యత కాబట్టి బాధ్యత తీసుకున్న వాళ్ళు పైన ఉంటారు, పనిచేసే వాళ్ళు పైన ఉంటారు. కాబట్టి ఇక్కడ మనందరం నాయకులమే. 19 నుంచి 24 వరకు ఈ రాష్ట్రం అనేక విధాలుగా వెనుకబడిపోయింది. ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా దళితుల మీద దాడులు జరిగాయి, బీసీల మీద దాడులు జరిగాయి, మైనార్టీల మీద దాడులు జరిగాయి, అన్ని వర్గాల ప్రజల మీద ఉద్యోగస్తులతో సహా అందరి మీద దాడులు జరిగాయి. దళితుల అభివృద్ధి లేదు, బీసీల అభివృద్ధి లేదు, మైనార్టీ అభివృద్ధి లేదు. ఈ అభివృద్ధుల కోసం, ఈ కులాల ఆర్థిక అభివృద్ధి కోసం ఉన్నటువంటి అన్ని కులాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేశారు. నిర్వీర్యం చేసినటువంటి ఆయా కార్పొరేషన్లు మళ్ళీ బలోపేతం చేసి ఆయా వర్గాల ఆర్థిక అభివృద్ధి సాగాలంటే, జరగాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే దళితుల అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే బీసీలు, మైనార్టీలు, గిరిజనులు, ఓసీలు, అన్ని వర్గాల కులాల ప్రాంతాల అభివృద్ధి ముడిపడి ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం జరిగేటువంటి ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఖచ్చితంగా మనందరం చంద్రబాబు నాయుడు గారి పక్షాన నిలబడాలి. ఈ 5 సంవత్సరాల్లో అనేక త్యాగాలు చేశారు, ఆర్థికంగా నష్టపోయే అక్రమ కేసులు పెట్టారు, ఎంతో మంది కార్యకర్తల్ని, నాయకుల్ని నిర్బంధించారు చంద్రబాబు నాయుడు గారితో సహా. అనేక కేసులు పెట్టి వేధించిన ఈ ప్రభుత్వం మీద, కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన ఈ ప్రభుత్వం మీద మనందరం కక్ష తీర్చుకోవాలంటే ఖచ్చితంగా జరగబోయేటువంటి ఎన్నికల్లో అభ్యర్థులు ఎవ్వరూ మన కంటికి కనపడకూడదు, కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కనపడాలి. చంద్రబాబు నాయుడు గారి విజయం మాత్రమే మనం కనపడాలి. అమరావతిలో నారా చంద్రబాబు నాయుడు నేను అనేంత వరకు మనందరం కష్టపడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్న జై భీమ్, జై అంబేద్కర్, జై చంద్రబాబు. ఆహ్వానించాలని కోరుకుంటున్నాను. ఈరోజు లోకేష్ బాబు గారి శంకరావానికి మద్దతుగా భారీ ర్యాలీ, తర్వాత బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మనం ఒక్కసారి మైక్ ఆపచ్చు, మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకుంటే ఒకటే ధ్యేయంగా మనందరము పనిచేస్తున్నాం అనే విషయం మీ ముందు తెలియజేసుకుంటున్నా. గత 3 సంవత్సరాల కిందట ఈ నియోజకవర్గానికి డిసెంబర్ కమిటీ సభ్యులుగా నన్ను కేశవ రెడ్డిని నారా చంద్రబాబు నాయుడు గారు నియమించిన విషయం మీకు తెలిసిందే. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏ కార్యకర్త కష్టం వచ్చినా పార్టీ ప్రోగ్రాములు కానీ లేదంటే పార్టీ ఇచ్చిన పిలుపు, ధర్నా కార్యక్రమాలు కానీ, నిరసన కార్యక్రమాలు కానీ, లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టిన రోజుల్లో దాదాపు ఈ చోటులోనే ఎక్కడా జరిగిన విధంగా సింగనమల నియోజకవర్గంలో డిసెంబర్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగినాయన్న విషయం మీ ముందు తెలియజేసుకుంటున్నా. ఇలాంటి సందర్భంలో రాత్రి పగలు మనం పార్టీ కోసం కష్టపడుతుంటే చాలా బాధేస్తుంది. ఇంతకుముందు మా కేశవ రెడ్డి చెప్పినట్లుగా రకరకాల మాటలు, రకరకాల పార్టీ విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తూ కొంతమంది చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మేము ఒక్కటే చెప్తున్నాం, ఈ వేదిక నుంచి ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన ప్రకారం కార్యక్రమాలు కానీ లేదంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న క్రమశిక్షణ కట్టుబడి ఉంటే తప్పనిసరిగా పార్టీ గౌరవిస్తుంది. ఇక్కడ ఉన్న కార్యకర్తలు, ఇక్కడ ఉన్న ఏది మీద ఉన్న నాయకులందరూ కూడా 100కి 100 రూపాయలు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కానీ ఈ కార్యక్రమాలు పక్కన పెట్టి ఇక్కడున్న
వేదిక మీద ఉన్న నాయకులు, వేదిక మీద ఉన్న కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారు. రాత్రి మొదలు మేము వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం. రాత్రులు ఫోన్ చేసి, రాత్రి 10-12 అయినా ఫోన్ చేసి మన కార్యక్రమాలు చేయాలా, మన సభ్యత్వ నమోదు చేయాలా, ఇదేమి కర్మ ప్రోగ్రామ్ చేయాలా, తర్వాత భవిష్యత్ గ్యారంటీ చేయాలా. ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు అన్నీ తీసుకోండి, దాదాపు ఈ పార్లమెంట్లో 3 స్థలంలో ఉన్నాం. ఈరోజు భవిష్యత్ గ్యారంటీ బాబు చుట్టి ఇవన్నీ మనము పార్టీ గమనించవలసిందిగా ఒక్కసారి ఈ వేదిక నుంచి మా పక్కనున్న సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత దగ్గరైన సన్నిహితులైనటువంటి గుర్రప్ప నాయుడు గారిని మా సవేదంగా కోరుతున్నాం. మా విన్నపం అన్నా డెఫినెట్గా ఈరోజు ఒక్క పిలుపుతో ఇంతమంది వేల మంది కార్యకర్తలు, దాదాపు నాయకులు, 5 మండలాల మండల పార్టీ అధ్యక్షులు, దాదాపు క్లస్టర్ ఇన్ఛార్జీలు అంతా కూడా 48 మంది ఈరోజు యూనిట్ ఇన్ఛార్జీలు, తర్వాత బూత్ కమిటీ కన్వీనర్లు, రోజు కష్టపడుతున్న కార్యకర్తలంతా కూడా ఈ శంకరావం కార్యక్రమానికి వచ్చి కసిగా ఈరోజు ర్యాలీలో కానీ లేదంటే ఇక్కడున్న బహిరంగ సభను కానీ విజయవంతం చేయడం జరిగింది. మేము ఒక్కడే చెప్తున్నాం, వైఎస్ఆర్పి పార్టీ కనుమరుగై పరిస్థితి వచ్చింది ఈరోజు. అలాంటి సందర్భంలో మనమంతా కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మనకు ఒకటే ధ్యేయం, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మనము రాత్రి మొదలు కష్టపడాల్సిందిగా మీ అందరినీ కోరుతూ నేను ఒకటే మరీ చెప్తున్నా, ఏ కార్యకర్త అయినా సరే, ఏ స్థాయిలో నాయకులు అయినా సరే, ఇక్కడ వేదిక మీద ఉన్నా సరే, కింద కార్యకర్తలైనా సరే, దిశ కమిటీ నడకుండా ఇంతకుముందు మన రాష్ట్ర ఎస్ఎస్ఎల్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు ఎంఎస్ రాజు గారు కూడా చెప్పారు, దిశ కమిటీ అంటే దిశ కమిటీ వచ్చిన తర్వాత ఏ పని వెనుకడగలేదు. మేము 6 రోజులు ఇదే నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన విషయం మీ అందరికీ తెలుసు. మీ అందరి సహకారంతో మేము ముందుండి నడిపించామని కూడా మీకు చెప్తున్నాం. ఈ విషయాన్ని మీరు కూడా ఒక్కసారి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, మనసుకు బాధేస్తుంది, ఎంతో మదన పడుతున్నాం. పార్టీ కష్టపడుతుంటే ఒక్క నాయకుని కూడా కలుపుకుని పోకుండా ఏమి ధైర్యమో తెలియదు కానీ ఎత్తుపోటు మాటలు, చూరుపోటు మాటలు ఇవన్నీ ఓడ్చుకొని తెలుగుదేశం పార్టీ గురించి మేము ముందుకెళ్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మన ధ్యేయం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, తర్వాత నారా లోకేష్ గారు మన యువ నాయకుడు, రాష్ట్రానికి నాయకత్వం అవసరం కాబట్టి అన్నీ ఓడ్చుకొని తెలుగుదేశం పార్టీ గెలుపుకు మేమంతా కూడా శ్రమిస్తాం. 100కి 100 పాలు సింగలమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని మీ అందరి ముందు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఇక్కడ హాజరైన నాయకులకి, అలాగే వచ్చిన కార్యకర్తలు నాయకులు జాగ్రత్తగా చేరుకోవాల్సిందిగా కోరుతూ, అందరికీ భోజన సౌకర్యం కూడా ఉంది, ఆల్రెడీ చాలా మంది ఇక్కడ నుంచి భోజనానికి కూడా ఆల్రెడీ ఫోన్ చేస్తున్నారు. అందరూ దయచేసి కూర్చోవలసింది. మన ముఖ్య అతిథి గుర్రప్ప నాయుడు గారు మనకు ఒక మెసేజ్ ఇవ్వడానికి వచ్చారు. తప్పనిసరిగా ఆయన మాట్లాడిన తర్వాత మనందరూ కూడా నీట్గా అందరూ ఇంటికి చేరుకోవాలని కొడుతూ ఇక్కడ హాజరైనందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. వ్యవహారాలు ఉన్నాయి, అవన్నీ చూసుకొని అనౌన్స్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి నోటిలో నుంచి వచ్చిన మాటే మనందరికీ కూడా వజ్రాల మూట అనుకొని మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క శ్రేయస్సుకు విజయానికి కృషి చేస్తారని చేసి మీరందరూ కూడా మన్ననలు పొందుతారని నేను ఈ నియోజకవర్గంలో వచ్చి అడుగుపెట్టిన మరుసటి రోజు చాలామంది చెప్పారు నాకు, సార్ ఇది సెంటిమెంట్ నియోజకవర్గము, ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే మొట్టమొదట సింగమనలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించాల, అభ్యర్థి ఎవరైనా కానీ. సైకిల్ బొమ్మ కనపడిందా, చంద్రబాబు నాయుడు గారు మన కంటికి కనపడ్డారా, ముద్దామా ఇంటికి పోయామా? దయతో మీరందరూ కూడా దీన్ని అర్థం చేసుకోండి. త్రిసభ్య కమిటీ సభ్యులు కూడా చాలా బాగా చేస్తున్నారు. రెండవది, నేను జనవరి 20వ తారీఖున నాకు ఫోన్ చేసి సింగమల కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళమన్నారు. సింగమల కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళేటప్పుడు మాకు ఒక పార్టీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, అయ్యా అక్కడ త్రిసభ్య కమిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళని ఫాలో అప్ కావండి, గోత్రూ విత్ టూమెన్ కమిటీ అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. సో టూమెన్ కమిటీ చేస్తున్నటువంటి సేవలను రాష్ట్ర పార్టీ చంద్రబాబు నాయుడు ఎవరో గుర్తించినారని ఈ విషయం మీద అర్థమవుతుంది.
మీరెవరైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మనలో మనము ఆవేశపడకుండా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ఏ అభ్యర్థిని అయితే నిర్ణయిస్తాడో ఆ అభ్యర్థికి మద్దతు ఇస్తూ మనం సైకిల్ గుర్తు మీద ఓటేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీకు ఎలాంటి అనుమానాలున్నా ఇబ్బందులున్నా తక్షణం నేను అందుబాటులో ఉంటాను, మీరు నాకు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.